పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం వాళ్ళు బీజేపీతో కలిసి లేకపోవటం అన్నది ఒక పాయింట్ నేను గమనించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా శాతం కొత్త ఫేసెస్కి అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కొత్త వాళ్ళకి కర్ణాటకలో కొత్త వాళ్ళకి యువకులకి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది సో పాత వాళ్ళని కొంతమందిని పక్కన పెట్టడం లాంటివి అవన్నీ కూడా కొంత ప్రభావం చూపించి ఉండొచ్చు అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటకలో చూసినట్టయితే కరప్షన్ కొంచెం బాగా ఎక్కువ ఉన్నట్టు మనం చాలా రోజులు బట్టి వింటున్నాము అది వాస్తవంగా ప్రజల్లో కూడా ఆ మాట వెళ్ళినట్టుంది కరప్ కరప్టెడ్ గవర్నమెంట్ అని ఎందుకంటే అక్కడ రోడ్స్ అవన్నీ కూడా అన్డెవలప్డ్గా చాలా కాలం ఉన్నాయి లాస్ట్ సిక్స్ మంత్స్లో కొంచెం డెవలప్మెంట్ బాగా చేశారు రోడ్లన్నీ నిగనిగిలాడించారు మెట్రోని తీసుకొచ్చారు ఇలాంటి కొన్ని పాయింట్లు ఉన్నా కూడా ఆల్రెడీ పబ్లిక్లో కరప్టెడ్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ చేయలేదు అన్నది ఉండిపోయింది కాబట్టి లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో చేసింది వాళ్ళ దాకా రీచ్ అవ్వలేదు సో ఆ పాయింట్ ఒకటి నెక్స్ట్ ధరలు కూడా బాగా బెంగళూరు లాంటి సిటీల్లో చుట్టుపక్కల బాగా ధరలు ఎక్కువగా ఉండటం ఇవన్నీ కూడా ప్రజల్ని కొంత అసహనానికి చేసినట్టు అనిపించింది అదే సమయంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కొన్ని స్కీములు మహిళలకి బస్సుల్లో అని లేకపోతే రెండు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం లాంటి కొన్ని స్కీములు కానీ ఇలాంటి గ్యాస్ సిలిండర్ సంబంధించిన కొన్ని స్కీములు కానీ వాళ్ళని కొంచెం ఆకర్షితులను చేసిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది అక్కడ కొంత హోప్ కింద కనపడింది సో దానివల్ల వాళ్ళకి ఒక ఎడ్జ్ వచ్చింది సైట్గా ఎడ్జ్ వచ్చింది పాత వాళ్ళందరూ కలిసి పోరాడారు కాబట్టి కూడా కొంత ఇది వచ్చింది కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ఇలాంటి పథకాలు ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పడం మేనిఫెస్టోలో పెట్టడం దాన్ని ఎన్నికల్లో ఒప్పించడం ప్రజల చేత కాదు ఎంత మటుకు వాళ్ళు ప్రజల్ని ప్రజలకు అవన్నీ చేర్చగలరు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం పథకాలు ఎక్కువ ఉంటాయి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పథకాలు ఎక్కువగా కనబడుతుంటాయి మనకి ఉచితాలు ఉచితాలు ఎక్కువ కనబడుతుంటాయి అలాగే వీళ్ళు కూడా చాలా ఉచితాలు అనౌన్స్ చేశారు ఇక్కడ ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ప్రజలకు అందుబాటు చేస్తే స్టేటు ఒక ఐదేళ్ల తర్వాత ఏ స్థితికి వెళ్ళిపోతుంది రెవెన్యూ జనరేషన్ ఎలా తెస్తున్నారు వీళ్ళు వీటికి ఇప్పుడు బస్సులు ఆర్టీసీలు కర్ణాటకలోనే కాదు తెలంగాణలోనే కాదు ఆంధ్రలోనే కాదు ఆర్టీసీ ఎప్పుడో లాసుల్లోనే ఉందన్న విషయం మనం గమనిస్తున్నాం ఒకటే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటిది కర్ణాటకలో మళ్ళీ వాళ్ళకు ఉచిత బస్సు సౌకర్యాలు లాంటివి కల్పిస్తే వాటిని ఏ రకంగా మళ్ళీ బ్యాలెన్స్ చేస్తారు అమౌంట్ని ఇవన్నీ కూడా గవర్నమెంట్ నడుస్తున్న కొద్దీ మనకి ఆ లోపాలు తెలుస్తూ ఉంటాయి వాళ్ళు నిజంగానే సక్సెస్ఫుల్గా ఇవన్నీ చేశారు అంటే ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్కి ఇంకో ఆరు నెలలు ఏడు నెలల టైం ఉంది ఈ ఆరు నెలల కాలంలో కర్ణాటకలో కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ప్రజల్ని సంతృప్తి పరుస్తూ ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా చేసినట్టయితే అవే పథకాలు ఇక్కడ అనౌన్స్ చేసినట్టయితే ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ కనుక ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ ఆహా ఇది మాటలు మరకే చేశారు కాబట్టి ఇక్కడ చెప్పినా కూడా నమ్మే పరిస్థితి అయితే ప్రజలకి ఉండదు ఇంకోటి భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇందాక ఈయన ఒక మాట అన్నారు సత్యం హింస ఇవన్నీ అహింస ఇవన్నీ నమ్ముకొని ఉన్నామని కానీ గవర్నమెంటు చాలా ప్రజలకి కొంచెం భయ చేసే విధంగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే గెలిచిన వెంటనే పాకిస్తాన్ జెండాలు ఎగరటం పాకిస్తాన్ జిందాబాదుల నినాదాలు ఇవ్వటం ఇవాళ కూడా మనం చూసాం వాట్సాప్లో వీడియో వస్తుంది హోమ్ మినిస్టర్ మాకు కావాలి ఫైనాన్స్ మినిస్టర్ మాకు కావాలి లేదంటే ఇంకోటి రెవెన్యూ అనేది ఇంకోటి హోమ్ డిప్యూటీ సీఎం మాకు కావాలి అని చెప్పి ముస్లింస్ డిమాండ్ చేయటం కానీ సో యాక్చువల్గా ఇప్పుడు కమ్యూనల్ ఫైట్ చేసింది ఎవరనిపిస్తే భారతీయ జనతా పార్టీ చేసిందా కాంగ్రెస్ చేసిందా మతాన్ని అడ్డం పెట్టుకొని గెలిచింది ఎవరు గెలిచారని అది చివరికి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిందా భారతీయ జనతా పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిందా ఎందుకంటే మేము గెలిపించాము మేము ఊకమ్మడిగా ఓట్లు అయ్యబట్టే కాంగ్రెస్ సీట్లు వచ్చాయి కాబట్టి మాకు ఇన్ని పోస్టులు కావాలి ప్రస్తుతం సీఎం అడగట్లేదు కానీ డిసీ డిప్యూటీ సీఎం అడుగుతున్నాము ఇంత ఓపెన్గా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే సో తెర వెనక ముస్లింస్ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ముస్లిమ్స్లో ఒక రకమైన ఒప్పందం కుదుర్చుకొని అక్కడ గెలిచారన్నది కొంత స్పష్టం అవుతుంది అదే ఫామ్లా గనక తెలంగాణలో పెట్టాలని వస్తే గనక తెలంగాణలో ముస్లిమ్స్కి సపోర్ట్ చేయడానికి ఒక పార్టీనే ఉంది ఇక్కడ ముస్లిమ్స్ బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నారు అలాగే కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉన్నారు ప్రత్యేకించి ఉంది కాబట్టి ముస్లింస్ మూకమ్మడిగా కాంగ్రెస్ ఇక్కడ పార్టీ ఏదైతే ఉందో అది సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అంటే తెలంగాణలో ఎప్పుడు మనం మస్జీస్ యొక్క చూసినట్టయితే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో వాళ్ళు సన్నిహితంగా ఉంటారు తెలుగుదేశం గెలిచినప్పుడు తెలుగుదేశంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో తప్ప మిగతా కాలంలో వాళ్ళు సన్నిహితంగా ఉండేవాళ్ళు బీఆర్ఎస్ గెలిచినప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళు చాలా క్లోజ్ దోస్తులు కాబట్టి వాళ్ళు సన్నిహితంగా ఉన్నారు కానీ వాళ్ళకంటూ వాళ్ళ ఓట్లు వాళ్ళ సీట్లు వాళ్ళకంటూ ప్రత్యేకంగా గెలుస్తూనే ఉన్నారు కాబట్టి ఈ కలిసినా కలిగిస్తున్నా గెలిచిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మూకుమ్మడిగా ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తారన్న ఫాములా కర్ణాటకలో జరిగింది ఇక్కడ జరగకపోవచ్చు ఎందుకంటే ముస్లిం ఓట్లు మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీకి కూడా వేస్తారు కొంతమంది వెయ్యగాని కూడా మనం మనమేమో అనుకోలేము కానీ ప్రత్యేకంగా మజ్లిస్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ముగ్గురు కూడా ఓట్లని ముస్లిం ఓట్లని ముగ్గురు కూడా మూడు పార్టీల్లోనూ ఉన్నారు మూడు పార్టీలు ముస్లింతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో మంచి మంచి నాయకులు వీళ్ళలో ఉన్నారు కాబట్టి మూడు పార్టీలకి వస్తాయి కాబట్టి కర్ణాటకలో జరిగినట్టుగా మూకమ్మడిగా ముస్లింలు అందరూ కూడా ఒకే పార్టీకి వేస్తారు అన్న ఫామ్లో ఇక్కడ పనిచేయదేమో అనిపిస్తోంది కాబట్టి అక్కడ బేసిక్గా దానివల్లే గెలిచాము అన్నది స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మా వల్లే గెలిచారు కాబట్టి మూడు పోస్టులు మాకు ఇవ్వండి నాలుగు పోస్టులు మాకు ఇవ్వండి అని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఫామ్లో ఇక్కడ వర్కౌట్ కాదు ప్లస్ ఇంకోటి ఉచితాలు అన్నది ఆరు నెలలు ప్రజలు చూస్తారు చూసి కర్ణాటకలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవ్వగలుగుతున్నారా లేదా ఏంటన్నది చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారు అక్కడ ఇవ్వలేకపోయాక మనకేమిస్తారు అన్నది వీళ్ళకి అర్థమైపోతుంది వైపల్ల ఎల్లుండే లేవు కదా సిక్స్ మంత్స్ ఈజ్ ఏ సఫిషియంట్ టైం కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కుమారస్వామి గారితో కొంత టైప్ అవుదామని ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు కలిసి కలిసి చేద్దామనో లేదంటే కుమారస్వామి గారి ద్వారా కర్ణాటకలో ఎంటర్ అవుదామనో ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు జేడిఎస్ ఎందుకు కాంగ్రెస్ గెలవటంలో జేడిఎస్ ఏ విధంగా సహకరించిందంట సహకరించడం అంటే ఏదో ఉపయోగపడింది అంటానికి దేవగౌడ అని ఆయన చాలా పెద్ద ఆయన అయిపోయారు రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పే పరిస్థితి ఆయనకి లేదు కుమారస్వామి గారు కూడా ఇది నా ఆఖరి ఎన్నికలు ఇక నేను మళ్ళీ చెయ్యను అన్న దాన్ని చేయబట్టి జేడిఎస్ కొంత ఓటు శాతం తగ్గి మైసూరులో ఒక ప్రాంతంలో ఉన్న ఓట్లు కొన్ని కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యాయి షిఫ్ట్ అవడం వల్ల కాంగ్రెస్కి కొన్ని సీట్లు అధికంగా గెలుచుకునే అవకాశం వచ్చింది ఆ జేడిఎస్ మీద కొంత ఆధారపడుతోంది బీఆర్ఎస్ కర్ణాటక సంబంధించి సో అది అక్కడ కొంచెం డౌన్ అవడం వల్ల బీఆర్ఎస్కి